ఇప్పుడు చిరంజీవి గారితో కూడా మీరు కలిసి పనిచేశారు కదా, ఎలా అనిపించింది? యస్, వెరీ నైస్ మ్యాన్, వెరీ ఫ్రెండ్లీ మ్యాన్. కానీ రాజకీయంగా ఎట్లయితే ఎన్టీ రామారావు ఫైట్ ఉంటుందో, చిరంజీవి ఇజ్ అలాంటి ఫైట్ చేసే తత్వం కాదు. సౌమ్యుడు నడవదే ఇక్కడ. రాజకీయాలు పనికిరాడు. పనికిరాడు అని చెప్పాను, కానీ సౌమ్యుడు అన్న రాజకీయాలు ఇమడలేకపో ప్రొసీజర్గా నడుస్తాడు తప్పితే అడ్వాంటేజ్ తీసుకునే తత్వం కాదు. అది పాలిటిక్స్లో అడ్వాంటేజ్ తీసుకోవాలి. అడ్వాంటేజ్ అంటే ఎన్టీ రామారావు, ఎస్ నేనే తిరుగుతా, కష్టపడతా, ప్రజల దగ్గర పోతా, రాత్రి 2 గంటల రాత్రి లేస్తా, 4 గంటలకు తినేస్తా, ఇక తర్వాత సాయంత్రం దానికి తినే మనస్తత్వం కావాలి, తిరిగేవాడు కావాలి. చిరంజీవి కొంత సినిమాలలో యాక్ట్ చేయడానికి టైం మీద పోతుండొచ్చు, కానీ ఇది టైం కాదు కదని అర్ధరాత్రి అన్నా నా భార్య చనిపోయింది అంటే ఉరకాలనా లేదా, అన్నా నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టినంటే పోవాలనా లేదురా భయ్, నేను పడుకున్నా నేను రానంటావా అంటే తెల్లారి నుంచి ఎందుకున్నావు రాని తిడతాడు. కనుక అర్ధరాత్రి పిలిచినా పోవాలి, సంసారం లేదు, పిల్లలు లేదు, ప్రజల పక్షాన నిలబడేటోడే లీడర్, మమ్మల్ని ఎందుకు పాపులర్? హనుమంతానికి ఏ రాత్రి ఫోన్ చేసినా వస్తాడు, ఏ పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటాడు, న్యాయం చేస్తాడు. ఎక్కడ అన్యాయం అందుగుంచే నాకు ప్రేమ, నీ దగ్గర ఏం పైసలు లేవు, ప్రేమ ఉన్నది. హనుమంతన్న దగ్గర పోతే ఎవడొచ్చినా పని చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గానే ఉన్నారా చిరంజీవి గారు? మీతో కలుస్తున్నారా అంటే ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు అక్కడ ఆంధ్రాలో ఎక్కువ తిరుగుతున్నాడు, మా దగ్గర అయితే ఇక్కడ కనిపించాడు. ఎందుకంటే ఆయన మొన్నటి వరకు రాజ్యసభలో కనిపించేది, మరి ఇప్పుడు ఆయన టర్మ్ కూడా అయిపోతుంటుంది అనుకుంటా. అది పాయింట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.